వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా జరుగుతున్న నిరసనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు జరుగుతున్న నిరసనలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా కార్యకర్తలు స్థానిక కెనాల్ రోడ్డుపై వంటవార్పు కార్యక్రమం చేశారు. అలానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు నాయకులు కూడా ఈ రోజున రెండవ రోజు ఢిల్లీ దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ నిరాహార దీక్ష సందర్భంగా ఈ రోజున వంట వార్పు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున అనపర్తి జేఏ సభ్యులలో వంట వార్పు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలు కూర్చో తప్పకుండా పాటించడానికి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి నిరసనమే గత రెండు రోజుల నుంచి కూడా విశేషంగా హాజరవుతున్న కార్యకర్తలు నాయకులే దీనికి నిదర్శనం. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏ రకంగా రామాడుతున్నారు, లోపుకో మాట ఊరికే కాదు కోట్లు మాట్లాడారు, మాట మారుస్తున్నారు, అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఎలక్షన్లో తగిన రీతిలో పూర్తి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతరిని పోరాటం చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాల్సిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధ్యతగా భావిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ తరఫున ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వంట వార్పు చేస్తున్న కార్యక్రమం గురించి వైఎస్ఆర్ తరఫున వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాం. ప్రత్యేక హోదా రావాలని పోరాడుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మా ఈఈ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇలా అన్నారు. ప్రత్యేక హోదా గురించి గత 4 సంవత్సరం నుంచి కూడా అలకరణ పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు, గత 4 సంవత్సరం నుంచి కూడా ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ప్రకటన చేయడం, అదేవిధంగా ఈ ప్రకటన చేసినటువంటి అరుణ్ జైట్లీని కూడా ఈ నెల తెలంగాణ సన్మానం కూడా చేశారు. అటువంటి వ్యక్తి ఈ రోజున ప్రజలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటుండటంతో దిక్కుతోచని స్థితిలో ఈ రోజున ఆయన కూడా ప్రత్యేక హోదా కావాలని ఈ రోజున ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం. ఈ ప్యాకేజీ అయితే వీళ్ళకి కమిషన్లో పర్సంటేజ్లో బాగా వస్తాయని ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అందరూ కూడా ప్యాకేజీ అంటూ ఉన్నారు. హోదాలో ఏముందన్న వ్యక్తి ఈ రోజున ఈ రకంగా యూటర్న్ తీసుకుంటాం అన్నది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మనిషి ఎటువంటి ప్రవర్తన అన్నది కూడా ఈ
విషయంలో తేడా. ఒక రకంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా చెప్పచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏవైతే పోరాడుతుందో అదే రూపులోకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఈ ప్యాకేజ్ కాదు హోదా కావాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఈ 4 సంవత్సరం నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు మోడీ వెంట ఉండి మోడీతో కలిసి పాలు చూడండి, ఒక ఆవు పాలు ఇస్తే పాలు ఎంతవరకు పిండాలి అంతవరకు పిండి ఈ ఆవు ఒట్టుపోయిన తర్వాత ఎలా ఇడిచి పెడతారు. అదేవిధంగా మోడీ గ్రాఫ్ ఈ రోజున తగ్గడంతో మోడీని ఇడిచి పెట్టి ఈ రోజున ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఇది చిత్తశుద్ధుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఈ ప్రత్యేక హోదా గురించి పోరాడితే యావత్ దేశం దృష్టి కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద పడి అటు మోడీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా గురించి అన్ని పార్టీల నుంచి ప్రజలందరి నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చేది. ఆయన అలా చేయకుండా ఈరోజు మద్దతు ఇస్తా అంటాడు, రేపు పొద్దుగా నేను మద్దతు ఇవ్వను, నేనే వ్యతిరేకంగా అవిశ్వాసం మనం పెడతానంటాడు. తర్వాత మా ఎంపీలు రాజీనామా చెయ్యాలంటాడు. మరి ఏమిటో ఆయన చేస్తున్న రకరకాల ప్రకటనలు చూస్తుంటే ప్రజలందరూ కూడా విసిగిపోతున్నారు. రాబోయే ఎలక్షన్లోనే దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.